ఆయన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ. సుదీర్ఘకాలం పాటు 12 సంవత్సరాలు గుజరాత్ సీఎంగా పనిచేశారు. 5 ఏళ్ల పాటు భారతదేశ ప్రధానిగాను కొనసాగారు. ఆయన వేసే కోటు సైతం లక్షలు విలువ చేసేదంటూ ప్రతిపక్షాలు అప్పుడప్పుడు విరుచుకుపడుతుంటాయి. అయితే ఆ స్థాయి వ్యక్తి ఆస్తి మాత్రం 4,51,00,000 మాత్రమేనట. ఈ విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారుతోంది. 2019లో మళ్లీ నరేంద్ర మోడీ వారణాసి ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించిన తన ఆస్తుల వివరాలు దేశ ప్రజలకు ఆశ్చర్యానికి గురిచేసింది. ఆయన తన స్థిర చరాస్తుల విలువ 2,51,00,000గాను తను ప్రధానిగా అందుకుంటున్న జీతం సేవింగ్స్పై వచ్చే వడ్డీయే తన ఆదాయ వనరులుగా పేర్కొన్నారు. అలాగే స్టేట్ బ్యాంకులోనూ 1,27,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో ఉన్నట్లు తెలిపారు. తన చేతిలో 38,750 నగదు మాత్రమే ఉన్నట్లు, మరోవైపు బ్యాంకు బ్యాలెన్స్ సైతం 4,143 రూపాయలు ఉన్నట్లు, అలాగే 113,000 విలువ చేసే 4 బంగారు చేతి ఉంగరాలు ఉన్నట్లు అఫిడవిట్లో చూపడం రాజకీయ వర్గాల్లో చర్చనీయంగా మారింది. భారతదేశ ప్రధానిగా ఉంటూ ప్రకటించిన ఆస్తుల వివరాలపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. రాజకీయ వర్గాల్లో ప్రధాన అంశంగాను ఈ చర్చలు కొనసాగుతుండడం విశేషం. దేశ ప్రధాని మోడీ ఆస్తులపై ప్రధాన ప్రతిపక్షాలు సైతం ఇవి ఏ లెక్కలంటూ ప్రశ్నిస్తుండడం రాజకీయ దుమారం లేపుతోంది.